టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో చతికిల పడిపోయింది గురువారం తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన భారత జట్టు బౌలింగ్ లో మాత్రం అత్యంత పేలవంగా ఆడింది ప్రత్యర్థి జట్టు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమైపోయిన భారత బౌలర్లు ఇంగ్లండ్ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలో కూడా భారీగా విఫలమయ్యారు ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్ చేరుతుందన్న క్రికెట్ అభిమానుల ఆశలను రోహిత్ శర్మ సేన వమ్ము చేసింది సెమీస్లో ఘోర పరాభవంతో టీమిండియా దిగాలుతో ఇంటి ముఖం పట్టింది టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు చేసింగ్ ను ఎంచుకోగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో తడబడింది ఎప్పటిలానే ఓపెనర్ కె రాహుల్ మరోమారు విఫలమైతే అప్పటిదాకా వీర విహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ కీలక మ్యాచ్లో విఫలమయ్యాడు ఆ ఇద్దరి బాటలోనే రిషబ్ పంత్ కూడా చేతులెత్తేశాడు ఇక జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలతో విరుచుకుపడిన ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించలేకపోయింది కెప్టెన్ రోహిత్ శర్మ పర్వాలేదనిపించినా కూడా జట్టుకేమీ ప్రయోజనం కలగలేదు నూట అరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు బట్లర్ కు తోడుగా మరో ఎండ్లో ఓపెనర్గా క్రీజులోకి వచ్చిన అలెక్స్ కెప్టెన్ను మించి స్వైర విహారం చేశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సింగిల్ వికెట్ పడకుండానే వీరిద్దరే తమ జట్టుకు విజయాన్ని అందించి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లోకి తీసుకెళ్లారు మొదటి బంతి నుంచే బాదుడు ప్రారంభించిన బట్లర్ హేల్స్ భారత బౌలర్లను చీల్చి చెండాడారు నలభై ఎనిమిది బంతులను ఎదుర్కొన్న బట్లర్ తొమ్మిది ఫోర్లు మూడు సిక్సులతో ఎనభై పరుగులతో అజేయంగా నిలిచాడు మరో ఎండ్లో నలభై ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న హేల్స్ నాలుగు ఫోర్లు ఏడు సిక్సులతో ఏకంగా ఎనభై ఆరు పరుగులు రాబట్టాడు ఫలితంగా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే ఇంగ్లాండ్ జట్టు ఇంకో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే నూట పరుగులు చేసింది భారత్పై పది వికెట్ల భారీ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్ చేరింది